సన్న బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి వ్యాపారులు నెల నెల ధరలు పెంచుకుంటూ పోతున్నారు గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పటికే దాదాపు వెయ్యి రూపాయలకు పైగా పెంచారు రాష్ట్రంలో సన్నవరి సాగు తగ్గడం సన్నబియ్యానికి కొరత ఏర్పడటంతో వ్యాపారులు గత రెండు నెలల్లో మూడు వందల రూపాయల వరకు పెంచారు సన్న బియ్యం ధరలు పెరగడంతో కేంద్రం బాస్మతి ఏతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది అయితే రాబోయే కాలంలో ధరలు పెరుగుతాయని భావిస్తున్న వ్యాపారులు బియ్యాన్ని బ్లాక్ చేసి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు దీంతో ధరలు ఇంకా పెరుగుతున్నాయి రెండు సంవత్సరాల క్రితం తెలంగాణలో విస్తృతంగా తెలంగాణ సోన సాగు చేశారు అయితే సన్నాలు వడ్ల కంటే తక్కువ దిగుబడి వచ్చాయి అయితే తెలంగాణ సోనా వడ్లను దొడ్డు వడ్ల ధరకే కొనుగోలు చేశారు దీంతో చాలామంది రైతులు అధిక దిగుబడి కోసం దొడ్డు వడ్లను సాగు చేస్తున్నారు దొడ్డు వడ్లతో పోలిస్తే సన్నాలకు ఎకరానికి పదివేల పెట్టుబడి అధికంగా అవుతుంది దీంతో రెండు వేల ఇరవై రెండు వానకాలం సీజన్ నుంచే రైతులు సన్నాల సాగు తగ్గించేశారు చాలామంది రైతులు వారి కుటుంబానికి సరిపోయే స్థాయిలోనే సన్న వడ్లను సాగు చేస్తున్నారు దీంతో సన్న బియ్యానికి డిమాండ్ ఏర్పడింది ఈ సంవత్సరం వానాకాలం సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నలభై నాలుగు లక్షల ఎకరాల్లో నాట్లు వేస్తుండగా ఇందులో పదకొండు లక్షల ఎకరాలకు మించి సన్నాలు సాగయ్యే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు సన్న బియ్యానికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో దొడ్డు బియ్యం వాడకం క్రమంగా తగ్గి సన్న బియ్యం క్రమంగా పెరుగుతుంది అటు విదేశాల్లో కూడా సన్న బియ్యానికి డిమాండ్ ఏర్పడింది దీంతో వ్యాపారులు సన్న బియ్యం ధరలు భారీగా పెంచారు ఇప్పటికే టమాటా పచ్చిమిర్చి అల్లం ఉల్లి చింతపండు ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు బియ్యం ధరలు కూడా పెరగడంతో అధికంగా ఇబ్బందులు పడుతున్నారు